హలో అండి, ఈరోజు వీడియో వచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఫ్రంట్ బ్యాక్ డీప్ నెక్స్ అండ్ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అనమాట. ఈరోజు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే కట్ చేయడం చూపిస్తున్నాను. చూడండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో ఎండింగ్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంక ఇప్పుడైతే కొలతలు వచ్చేస్తే మనము చెస్ట్ లూజ్ వచ్చేసి 36, వేస్ట్ లూజ్ వచ్చేసి 30, హ్యాండ్ రౌండ్ 10, అలా మొత్తం ఇంకా నేను మీకు చూపిస్తూ వీడియో అయితే చేస్తాను చూడండి. అండ్ చెస్ట్ లూజ్ అయితే మెయిన్ కదా మనకి. అండ్ బ్లౌజ్ హైట్ వచ్చేసి బ్లౌజ్ సైజ్ బ్లౌజ్తో తీస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ ఓపెన్ కాబట్టి నేను ఓపెన్స్ అనేది మన వైపు నా వైపు పెట్టేసుకున్నాను. క్లోజింగ్ అనేది నాకు ఆపోజిట్లో పెట్టుకున్నాను. ఇప్పుడు ఓపెన్స్ నా వైపు ఉన్నాయి కదా, దానికి నేను ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఉక్స్ బెల్ట్ కాజా బెల్ట్ స్టిచ్ చేయడం కోసం బ్యాక్ సైడ్ నేను అలా వదిలేసానమాట. ఇప్పుడు వచ్చేసి కింద ఎడ్జెస్ అనేది సమానంగా ఉండడం కోసం ఒక లైన్, తర్వాత హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం ఒక లైన్, రెండు లైన్స్ అయితే మార్క్ చేసుకున్నాను. అండ్ తర్వాత ఈ ఎక్స్ట్రాస్ అనేది కట్ చేస్తున్నాను సమానంగా ఉండడం కోసం. అండ్ మనకు వచ్చేసి బ్యాక్ ఓపెన్ అనమాట ఇది వచ్చేసి, అందుకని నేను ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టాను. మీరు ఫ్రంట్ ఓపెన్ అయితే అవసరం లేదు, కానీ బ్యాక్ ఓపెన్ కాబట్టి ఈ క్లోజింగ్ వైపు నేను అంటే ఈ ఎడ్జెస్ వైపు సమానంగా ఉండడం కోసం కట్ చేసేస్తున్నాను చూడండి. కట్ చేసిన తర్వాత హాఫ్ ఇంచ్ అయితే నేను మార్క్ చేసుకున్నాను అనమాట. మనం ఇప్పుడు హాఫ్ ఇంచ్ దగ్గర నుండే మన కొలతలు అనేది తీసుకోవాలి, చెస్ట్ లూజ్ అయినా షోల్డర్ అయినా ఏదైనా కూడా, వేస్ట్ లూజ్ అయినా. ఓకేనా, ఇప్పుడు బ్లౌజ్ లెంత్ అనేది చూసుకోవాలి. బ్లౌజ్ లెంత్ అనేది కస్టమర్ ఇచ్చారను కాబట్టి చూపిస్తాను. అండ్ చెస్ట్ లూజ్ వచ్చేసి 36 అలా రాశాను. ఇంక ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైట్ అయితే చూస్తున్నాను. షోల్డర్ దగ్గర నుండి బ్యాక్ టక్స్ వరకు ఎంత ఉందో అంత పెట్టేసుకొని పైన ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి మనం ఖర్చు కోసం. ఇది ఎంత వచ్చింది అంటే 14½ వచ్చింది. 14½ మళ్ళీ ఇక్కడ కూడా మార్క్ చేశాను, ఎందుకంటే మనకి లైన్ అనేది స్ట్రెయిట్గా రావడం కోసం. లేదు మీ దగ్గర ఎల్ స్కేల్ ఉంటే ఎల్ స్కేల్ సాయంతో కూడా మీరు ఇలా స్ట్రెయిట్గా మార్క్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఎల్ స్కేల్ కూడా ఉంది, కానీ అక్కడ ప్లేస్ లేదని చెప్పేసి నేను ఇలా చిన్న స్కేల్ పెట్టేశాను. ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకోండి. మన రెండు లైన్స్ అయితే మార్క్ చేసుకోవాలి. అండ్ ఎక్స్ట్రా స్టిచ్చింగ్ కోసం తర్వాత మనం ఫుల్ లెంత్ కోసం అయితే రెండు మార్కింగ్ చేసేసి రెండు లైన్స్ అయితే డ్రా చేస్తాను. ఇది వచ్చేసి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అనమాట, బ్యాక్ హుక్స్ల కోసం. అండ్ ఇప్పుడు చెస్ట్ వచ్చేసి 36 కదా, ఈ 36ని మనము 4 భాగాలుగా చేస్తే అంటే 4 భాగాలుగా మనం 4తో డివైడ్ చేసామనుకోండి ఎంత వస్తుందో చూడండి. 36 వచ్చేసి మనకి 9 ఇంచెస్ అలా వస్తుంది కదా. ఇప్పుడు చూస్తున్నాం చూడండి, 9 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు మనకి వన్ సైడ్ చెస్ట్ వచ్చేసి 9 ఇంచెస్ అనమాట, 9 ఇంచెస్ పెడుతున్నాను. ఇక్కడ నుండి పెట్టాలంటే మనం ఇక్కడ హాఫ్ ఇంచ్ వదిలేసాం కదా, హాఫ్ ఇంచ్ మార్కింగ్ దగ్గర నుండి పెట్టుకోవాలి. ఎందుకంటే అది ఖర్చు లేకపోతుంది కాబట్టి అది వదిలేసి ఖర్చు దగ్గర నుండి 9 ఇంచెస్ వరకు పెట్టాను. తర్వాత 2 ఇంచులు మనం ఖర్చు కోసం సేమ్ అదే మెజర్మెంట్స్ కింద కూడా పెట్టేస్తాను. అక్కడ కింద పెట్టేసిన తర్వాత స్ట్రెయిట్గా లైన్ అయితే ఇలా స్కేల్తో డ్రా చేసేసేయండి. తర్వాత మనకి చెస్ట్ లూజ్ వేస్ట్ లూజ్, చెస్ట్ లూజ్ అయితే వచ్చేసింది కదా, వేస్ట్ లూజ్ వచ్చేసి మనకి 30 అనమాట. 30ని మనము 4తో డివైడ్ చేసామనుకోండి ఎంత వస్తుందో చూడండి. వేస్ట్లో వచ్చేసి 30. ఇప్పుడు నడుము లూజ్ని 4తో డివైడ్ చేస్తే ఎంత వస్తుందో మనకి 7:30 అలా వస్తుంది కదా. ఆ 7:30 వరకు మార్కింగ్ చేసేసుకోండి చూడండి, 7:30 వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడికి మార్క్ చేసేసుకోండి. తర్వాత వచ్చేసి మనం బ్యాక్ టక్స్ కూడా దాని మిడిల్కి ఫోల్డ్ చేస్తే బ్యాక్ టక్స్ వచ్చేస్తుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ లైన్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుండి మనం షోల్డర్ అనేది తీసుకోవాలి. ఇది నార్మల్ నెక్కే కాబట్టి, డీప్ నెక్కే కాబట్టి నేను 5½ తీసుకుంటున్నాను. 5½ తీసుకొని షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ అండ్ నెక్ వచ్చేసి 2½ పెడుతున్నాను. 2½ నెక్ పెడుతున్నాను చూడండి. ఇది మనకి బ్యాక్ ఫ్రంట్ కూడా డీప్ నెక్సే కాబట్టి అండ్ షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్. మళ్ళీ మనకి సంఖ్య డౌన్ వచ్చేసి 6 ఇంచెస్. ఒకవేళ సంఖ్య అనేది మనకు కరెక్ట్గా రాలేదు అనుకోండి ఆర్మ్ లూజ్ అనేది, అప్పుడు మనం కొంచెం కిందికి పైకి అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. అండ్ ఇప్పుడు 5½ పెట్టాం కదా, అదే 5½ని కింద పెట్టేస్తున్నాను చూడండి మనకి ఎల్ షేప్ డ్రా చేసుకోవడం కోసం. తర్వాత దీన్ని ఎల్ షేప్ ఇలా డ్రా చేసేసుకొని ఇప్పుడు ఆ మిడిల్లో 1½ ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి క్రాస్గా. ఈ విధంగా 1½ ఇంచ్ వరకే మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత అక్కడ మనం రౌండ్ అనేది తీసేసేయాలి, ఆర్మ్ రౌండ్ అనేది.
నేను ఎక్కువగా హ్యాండ్తోనే తీస్తానండి. కర్వ్ స్కేల్ యూజ్ చేయొచ్చు, కానీ నాకు కర్వ్ స్కేల్ కంటే కూడా నాకు హ్యాండ్తోనే పర్ఫెక్ట్ అన్నమాట. కొంతమంది ఏంటంటే బిగినర్స్ కర్వ్ స్కేల్ యూజ్ చేస్తే మంచిది, ఎక్కువగా మనం చేతితో ప్రాక్టీస్ చేస్తేనే మనకు ఎప్పటికైనా యూజ్ ఉంటుంది అన్నమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ రౌండ్ అనేది 8 ఇంచెస్ రావాలి, వచ్చేసింది అనమాట. అందుకని నేను ఇంకా పక్కన పెట్టేసాను. ఇప్పుడు బ్యాక్ నెక్ అనేది 10 ఇంచెస్ పెడుతున్నాను. నేనైతే ఇవి బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను ఎక్కువగా. ఇప్పుడు మనకి ఇంతకుముందు చూపించాను కదా, అది వేరే వాళ్ళ బ్లౌజ్ అనమాట. కానీ ఆ బ్లౌజ్ హైట్ అయితే పెట్టమన్నారనమాట, అందుకని ఆ బ్లౌజ్ హైట్ మాత్రమే పెట్టాను. మిగతాదంతా కూడా నేను బాడీ మెజర్మెంట్స్ తీసుకొని కట్ చేసేస్తున్నాను, ఎందుకంటే వాళ్ళకి కరెక్ట్గా ఫిట్టింగ్ బ్లౌజ్ లేదంట. అందుకని నేను బాడీ మెజర్మెంట్స్ తీసుకొని బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాను ఇప్పుడు. అండ్ ఇక్కడైతే రౌండ్ తీసేసుకుంటున్నాను, నార్మల్గా మనకి డీప్ నెక్ కాబట్టి. ఇప్పుడు బ్యాక్ టక్స్ అనమాట. ఇప్పుడు మనం 7 7½కి మార్క్ చేసుకున్నాం కదా నడుము లూజు, అక్కడ నుండి మిడిల్కి టేప్ని ఫోల్డ్ చేసి అక్కడ ఒక మార్క్ చేసుకొని లెంత్ వచ్చేసి 4 ఇంచులు పెట్టేసుకొని అటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు మనము మార్క్ చేసుకున్నామంటే బ్యాక్ డాట్ కూడా అయిపోతుంది అనమాట. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ని కట్ చేసేసేయాలి. అయితే నేను నిన్న ఒక వీడియో కూడా చేశానండి, ఏంటంటే మనము బ్యాక్ కరెక్ట్గా వస్తేనే ఫ్రంట్ కూడా కరెక్ట్గా వస్తుంది కదా, మనము పెట్టిన కొలతలు కరెక్ట్గా ఉన్నాయా లేదా, చెస్ట్ లూజ్ ఆర్మ్ లూజ్ మ్యాచ్ అయిందా లేదా మళ్ళీ మనం ఒకసారి రీచెక్ చేసుకోవాలని చెప్పేసి ఒక వీడియో అయితే పెట్టాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ ఆ వీడియో అయితే చూడండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరూ చిన్న చిన్న పొరపాట్స్ అయితే చేస్తారు, ఎంత పెద్ద టైలర్స్ అయినా ఎంత పెద్ద బోటిక్ నడిపే వాళ్ళైనా చిన్న చిన్న మిస్టేక్స్ అయితే చేస్తారు. కాబట్టి మనం రీచెక్ చేసుకోవడం కంపల్సరీ అనమాట. ఇప్పుడు బోటిక్స్ నడిపే వాళ్ళైనా పెద్ద టైలర్స్ అయినా కూడా బ్లౌజ్ కుట్టిన తర్వాత కరెక్ట్గా ఉందా లేదా అనేది ఖచ్చితంగా చెక్ చేసుకుంటారు. అదేదో మనం ముందే ఇలా చేసుకొని తర్వాత చెక్ చేసామంటే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. నేనైతే అలాంటి టిప్స్ అయితే మన ఛానల్లో ఎన్నో ఉన్నాయన్నమాట, కాబట్టి మన ఛానల్ నచ్చితే ఒకసారి చూడండి, చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఇక్కడ చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి, స్టిచ్చింగ్లో యూజ్ అవుతాయి అన్నమాట ఇలా టక్స్ పెట్టడం వల్ల. అండ్ తర్వాత ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ హ్యాండ్స్ అనమాట. మనం ఒక సైడ్ అయితే బ్యాక్ పార్ట్ కట్ చేసాము, ఇంకొక సైడ్ హ్యాండ్స్ అనమాట. ఇప్పుడు డబల్ ఫోల్డ్ ఉంది కదా, దీన్ని ఇంకొక ఫోల్డ్ చేస్తే మనకి 4 ఫోల్డ్లు అయిపోతుంది. ఈ విధంగా 4 ఫోల్డ్లు పెట్టేసి హ్యాండ్కి అయితే కొంచెం క్లాత్ తక్కువ పడుతుందండి, ఖచ్చితంగా హ్యాండ్కి సైడ్ జాయింట్ పడుతుంది, మళ్ళీ మనము ఎక్స్ట్రా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మార్కింగ్ అయితే వేసాను ఎక్స్ట్రా ఖర్చు కోసం, ఒక మార్కింగ్ 2 మార్కింగ్లు వేసాను. కింద మార్కింగ్ వరకు ఇవి కట్ చేసేసాను ఎక్స్ట్రాస్. తర్వాత స్టిచ్చింగ్ 1/2 ఇంచు పెట్టాను కదా, అక్కడికి మళ్ళీ మార్క్ చేస్తున్నాను. ఇది స్కిన్ కలర్ లాగా ఉందండి లైనింగ్, అంటే అందుకని మీకు అంత కనిపించట్లేదు. అండ్ హ్యాండ్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్, అన్నీ కూడా నేను బాడీ మెజర్మెంట్సే తీసుకున్నానండి. అండ్ 10 ఇంచెస్ అనమాట, 10 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసుకొని పైన ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. మొత్తానికైతే మనకి 11 ఇంచెస్ వస్తుంది, కానీ 10 ఇంచెస్ పెట్టేశాను, పైన 1/2 ఇంచు కింద 1/2 ఇంచు. అండ్ హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 1/2 పెట్టేశాను, ఈ సైజుకి 3 1/2 సరిపోతుంది. అండ్ తర్వాత హ్యాండ్ లూజ్ అనేది 11 ఇంచులు, 11 ఇంచుల సగం 5 1/2 పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి ఆర్మ్ లూజ్ అనేది 8 ఇంచులు, 8 ఇంచుల వరకు ఒక మార్క్ చేసేసుకోండి క్రాస్గా అక్కడ నుండి. ఈ విధంగా ఈ 2 మార్కింగ్స్ని కలిపేసేయండి. ఎక్స్ట్రా 2 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేశాను, కింద సరిపోయింది కానీ పైన మాత్రం పీసెస్ జాయింట్ చేయాలి. తర్వాత మనము అక్కడ పైన 1 1/2 నుండి 1 1/2 వరకు స్ట్రేట్గా మార్క్ చేసుకొని అక్కడ నుండి ఈ కర్వ్ అనేది తీసి దీంట్లో కలిపేసేయాలి. ఈ విధంగా నేను ఎప్పుడైనా ఎక్కువగా హ్యాండే యూజ్ చేస్తానండి, ఎలాంటి కర్వ్ స్కిల్ అలాంటివి ఏమి యూజ్ చేయను, ఫస్ట్ నుండి నాకు అలవాటు అనమాట. మనం ఏదైతే ఫస్ట్ నుండి ఫాలో అవుతామో అలానే ప్రాక్టీస్ అవుతుందండి, అలానే మనం పర్ఫెక్ట్ అవుతాము. కర్వ్ స్కేళ్ళు వాడడం స్టార్ట్ చేసామనుకోండి ఇంకా అవి లేనిది మనము స్టిచ్చింగ్ చేయలేమన్నమాట. అందుకని ఎప్పుడు కానీ హ్యాండ్తోనే పర్ఫెక్ట్గా నేర్చుకోండి. అండ్ లోత్ అయితే ఈ విధంగా మిడిల్కి ఫోల్డ్ చేసుకొని అక్కడ ఒక 1/2 ఇంచ్ మార్క్ కిందకి మార్క్ చేసుకొని అక్కడ నుండి ఇలా క్రాస్గా ఈ విధంగా అయితే కట్ చేసేస్తున్నాను. ఇది మనకి ఐబ్రో షేప్లో రావాలి, అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చింది అన్నట్టు. ఇంకా మనం లోత్ ఎక్కడ తీసామని తెలియడం కోసం ఇలా 8 మార్క్ అయితే పెట్టేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనకు ఎక్కువ మన ప్రిన్సెస్ కట్ బ్లౌజ్లో ఎప్పుడైనా కూడా 3 పార్ట్స్ అన్నమాట, మనకి షేప్ బెల్ట్ అనేది దీంట్లో రాదు, మనకి బ్యాక్, ఫ్రంట్ అండ్ హ్యాండ్స్ అంతే. ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్ సారీ ఫ్రంట్ పార్ట్ అన్నమాట. ఫ్రంట్ పార్ట్లో మనం ఇక్కడ
వితౌట్ అంటే మనకు ఓపెన్ లేదు కాబట్టి ఫోల్డింగ్ నా వైపు పెట్టేసుకున్నాను. ఫోల్డింగ్ నా వైపు పెట్టుకొని బ్యాక్ పార్ట్ అయితే మనం ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాం కదా ఉక్స్ బెల్ట్ కోసం, ఆ ఫోల్డింగ్ అది హాఫ్ ఇంచ్ అయితే ఫోల్డింగ్ చేసేస్తాను చూడండి, ఎందుకంటే అది ఎక్స్ట్రా పెట్టుకున్నాం కాబట్టి అది లెక్కలోకి రాదు. అలా అది ఫోల్డ్ చేసేసి కరెక్ట్గా ఆ ఫోల్డింగ్ వరకే నేను పెట్టేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో యాస్టీస్గా మార్క్ చేస్తున్నాను. అయితే ప్రిన్సెస్ కట్ ఎప్పుడైనా కూడా ఈ విధంగా స్ట్రెయిట్గానే పెట్టుకోవాలి, మనకి క్రాస్గా పెడితే ఏంటంటే సరిగా రాదనమాట. బ్యాక్ పార్ట్ అంటే ఫ్రంట్ పార్ట్ ఎప్పుడైనా స్ట్రెయిట్గా పెట్టుకుంటేనే ప్రిన్సెస్ కట్ అనేది నీట్గా వస్తుంది. అండ్ సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా యాస్టీస్గా బ్యాక్ పార్ట్ డ్రా చేసేస్తున్నాను చూడండి. మనం బ్యాక్ పార్ట్లో ఎప్పుడైనా కూడా ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి, ఎందుకంటే మనం డాట్స్ వేసేటప్పుడు క్లాత్ అనేది తగ్గిపోతుంది కాబట్టి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకుంటున్నాను చూడండి. ఇది మెయిన్ గుర్తుపెట్టుకోండి బాగా. అండ్ ఫ్రంట్ నెక్ కూడా ఎంత ఉందని చూసుకున్నాను, అయితే ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5 పెడుతున్నాను. దాదాపు వాళ్ళు 7 ఇంచుల వరకు పెట్టమన్నారు కానీ నాకేంటో ఎక్కువ అనిపించేసి నేను 6.5 పెడుతున్నాను. ఒకవేళ తక్కువ అనిపిస్తే మళ్ళీ ఒక 1/2 ఇంచ్ అయితే కట్ చేస్తాను తర్వాత కుట్టేటప్పుడు. ఇప్పుడైతే 6.5 పెట్టేశాను, తర్వాత ఈ బ్యాక్ పార్ట్ దగ్గర తీసేసి ఇక్కడ కార్నర్లో కూడా నేను ఒక డాట్ పెట్టేసుకొని ఇక్కడ ఈ విధంగా ఎల్ షేప్ డ్రా చేస్తున్నాను. ఇది ఎందుకు డ్రా చేస్తున్నాను అంటే మనకి లోత్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది అన్నమాట. అండ్ మనకు బోట్ నెక్ అయింది అనుకోండి, 1 ఇంచ్ అయితే తీసుకోవాలి, కానీ ఇది బోట్ నెక్ కాదు కదా మనము, అంటే బోట్ నెక్ అంటే మనకి హై నెక్ వస్తుంది కాబట్టి మనము అట్లా తీసుకోవాలి. ఇదైతే నార్మల్ డీప్ నెక్ కాబట్టి నేను 1/2 ఇంచ్ తీసుకున్నాను. తర్వాత ఇక్కడ ఫ్రంట్ నెక్ కూడా డీప్ అనేది ఇలా యూ షేప్లో పెట్టేసాను చూడండి. తర్వాత ఇక్కడ కూడా స్ట్రేట్గా మార్కింగ్ మీకు కనిపిస్తుందా లేదని పెట్టేశాను. అండ్ డాట్ కోసం వచ్చేసి ప్రిన్సెస్ కట్ కోసం ఇక్కడ నుండి నేను ఇలా 3 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేస్తున్నాను చూడండి, సారీ 3.5 దగ్గరకు ఒక మార్క్ చేస్తున్నాను. 3.5 దగ్గరకు ఒక మార్కు, తర్వాత 1.5 ఇంచు దగ్గరికి ఒక మార్క్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే 3.5 దగ్గర ఒక మార్క్ చేసేసి పైనకి లెంత్ కోసం 5 ఇంచుల దగ్గరికి మార్క్ చేస్తున్నాను, లేదా షోల్డర్ దగ్గర నుండి తీసినా కూడా మనకి 10.5-11 లోపు వస్తుంది అనమాట. అండ్ తర్వాత ఇక్కడ కూడా ఈ 5 ఇంచ్ దగ్గరికి ఇక్కడ స్ట్రేట్గా ఒక 4 ఇంచ్ దగ్గరికి మార్క్ చేసేసాను, అక్కడ కూడా ఒక మార్క్ చేసేసుకొని లైన్ అయితే డ్రా చేసేస్తున్నాను చూడండి. కొంచెం కర్వ్ అనేది తిరుగుతుంది, అంత లైట్గా తిరుగు ఎక్కువ కనిపించదు అనమాట. తర్వాత ఇక్కడ డాట్ విడత వచ్చేసి 1.5 పెడుతున్నాను, ఒకవేళ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే 2 ఇంచెస్ కూడా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడైతే 1.5 ఇంచులు పెడుతున్నాను చూడండి, సారీ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ పెట్టేసుకోవాలి, వీళ్ళకి కొంచెం బాగానే ఉంటుంది కాబట్టి నేనైతే 1.5 పెట్టేసి పైనకు 1.5 దగ్గరికి మార్క్ చేశాను స్ట్రైట్గా. తర్వాత ఇక్కడ మిడిల్లో మనకి మనము లైన్ అంటే మనం లోత్ తీసుకున్నాం కదా అక్కడికైతే ఇలా కర్వ్ తీసుకోవాలి. ఈ విధంగా 1.5 దగ్గర స్ట్రైట్ తీసి దీన్ని ఇందులో కలిపేసి ఇక్కడ నుండి ఈ లోత్ తీసుకున్న దగ్గర కరెక్ట్ ఎగ్జాక్ట్గా కలిపేసేయాలి. మీకు నేను చెప్పింది అర్థం కాకపోయినా కూడా కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను కదా, ఒకవేళ మీకు వీడియో చూసుకుంటూ నా వాయిస్ అనేది వింటే అర్థమవుతుంది. ఇక్కడ కర్వ్ అనేది తీసాను చూడండి, ఈ కర్వ్ అనేది తీసేటప్పుడు ఫస్ట్ 1.5 దగ్గరికి స్ట్రైట్గా మార్క్ చేసి దాన్ని ఇందులో కలిపేశాను అనమాట ఈ సైడ్ది. ఇప్పుడు కరెక్ట్గా ఇలా వచ్చేసింది అనమాట, ఈ విధంగా కర్వ్ వస్తుంది. అప్పుడు కొంతమంది ఇలా కర్వ్ తీయరు, కర్వ్ తీయకపోతే మనకి షేప్ అనేది కరెక్ట్గా కూర్చోదు అనమాట మనకి ఫ్రంట్లో. ఇలా కట్ చేసామనుకోండి ప్రిన్సెస్ కట్, మనకి క్రాస్ కట్ బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా అంత నీట్గా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ ఒక 1 ఇంచ్ అయితే పైకి మార్క్ చేసుకొని ఇలా షేప్ తీస్తున్నాను చూడండి, ఖచ్చితంగా ఇలా తీయాలి, అప్పుడే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఫ్రంట్, లేదు అంటే పైనకు లేచినట్టుగా వస్తుంది. ఈ విధంగా తీసిన తర్వాత ఇప్పుడు కట్ చేసేస్తున్నాను చూడండి, చాలా సింపుల్ అనమాట. మనకి ప్రిన్సెస్ కట్ పెద్ద కష్టం అనుకుంటారు కానీ మనకి క్రాస్ కట్ బ్లౌజ్ కంటే కూడా మనకి ప్రిన్సెస్ కట్ అనేది చాలా అంటే చాలా ఈజీ అనమాట, కానీ కొంచెం అర్థం చేసుకోవాలి అంతే. ఒక్క రోజులో వచ్చేస్తుంది ఈజీగా. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఇలా యూ షేప్ పెట్టేస్తాను చూడండి, ఫ్రంట్ ఓపెన్ లేనప్పుడు ఇలా యూ షేప్ కానీ స్టార్ నెక్ కానీ పెట్టామనుకోండి సూపర్గా కనబడుతుందండి మనకి, అంత నీట్గా ఉంటుంది బ్లౌజ్ అయితే. ఫిట్టింగ్ కూడా బాగుంటుంది ఈ విధంగా కట్ చేస్తే.
నేను ఇంతకుముందు మన ఛానల్లో ఇంకొక మెథడ్ కూడా పెట్టాను అనమాట. అంటే చెస్ట్ లూజ్ని, సారీ, బ్లౌజ్ లెంత్ని మూడు భాగాలుగా చేసి ఈ మనము ఈ ప్రిన్సెస్ కట్ని కూడా కట్ చేసుకోవచ్చు. ఆ మూడు భాగాల్లో రెండు భాగాలు పైనుండి తీసుకోవాలి, లేదు ఒక భాగం అనుకుంటే కింద నుండి పైకి తీసుకోవాలి డాట్ లెంత్ అనేది, అప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఒకసారి మీరు ఆ వీడియో చూడాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి, మీకు అప్పుడు అది కూడా ఇంకా ఈజీగా ఉంటుంది అనమాట. అంటే డాట్ ఎక్కడ పెట్టాలి, ఈ ప్రిన్సెస్ కట్ హైట్ ఎంత పెట్టాలి ఏంటనేది కొంతమందికి ఐడియా ఉంటుంది అనమాట. అది చూసారనుకోండి ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. అండ్ ఇది ఇంకొక మెథడ్లో చెప్పానమాట. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కూడా చిన్నగా షేప్ అనేది తీయాలి. ఇక్కడ మనం డాట్ అనేది పెడతాం కదా, అంతే లెంత్ ఒక పావు ఇంచు తీసేసి ఇంక ఇప్పుడు ఇలా వచ్చేసింది అనమాట కట్ చేసిన తర్వాత. అండ్ ఒకవేళ స్టిచ్చింగ్ వీడియో కావాలి అంటే ఖచ్చితంగా స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను. వీడియో అర్థమైతే మాత్రం తప్పకుండా కింద కామెంట్స్ చేయండి, లేదు ఇంకొంచెం క్లారిటీగా మళ్ళీ చెప్పండి అక్క అంటే మళ్ళీ ఇంకొకసారి మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో అడగడం మాత్రం మర్చిపోకండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడడం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.